గారికి మంత్రులందరికీ కూడా సందేహం వచ్చింది. కలెక్టర్ల సమావేశం మీరు నేను కాదు, ఆయన అధికారులను అడిగారు. మంత్రులకే స్పష్టత లేదు ఒక పథకం గురించి, అందుకే నేను స్పష్టత కల్పించానండి. మీరు ప్రైవేట్ ఉద్యోగాలను స్పష్టత కల్పించారు, లేదా 104 108 ఎందుకు తీసేస్తున్నారంటే సమాధానం లేదు. వివిధ శాఖల్లో లక్షల మంది ఉద్యోగులు సమన్వయం చేస్తున్నారు, దాన్ని ఎట్లా తప్పుపడతారనేటువంటి వార్త ప్రధాన ప్రభుత్వం ప్రభుత్వం కాదు ఒకవేళ ప్రైవేట్ ఉద్యోగాలు ఇప్పేయగలితే అక్కడ కూడా భద్రత కల్పించేటువంటి నిబంధనలు పెట్టండి అని కానీ ఆలోచించమన్నా. రాజకీయం చేయాలంటే ఒకటే సెకండ్ పట్టదు. ఏమంటే చేస్తే ఇప్పుడు ఒక ముఖ్యమంత్రి టీవీ ముందు చెప్పు, ప్రజలకు ఇంటింటికి తిరిగి కూడా మాకే చెప్పండి. ఈ అవుట్ సోర్సింగ్ ఈ ప్రభుత్వం చెప్పడానికి పనికిస్తారని వారందరూ చెప్పడం కూడా వాస్తవం. అది మేమున్నా మీరున్నా అయినా కానీ తప్పుపడ్డారు. ఒక ప్రయత్నం చేయడం ముఖ్యమంత్రి మంచి మంచిదే కాదనము, కానీ ఉన్నటువంటి $1 మిలియన్ ప్రశ్నలు ఉన్నాయి. ప్రభుత్వాలు ఏదో ప్రకటన చేసినప్పుడు భద్రత కోరుకుంటారు ఒకటి. ఇప్పుడు ప్రభుత్వం ద్వారా కాంట్రాక్ట్ లెక్చర్లు ఇచ్చినప్పుడు దాంట్లో కొంత భద్రత అనేది ఉంది అని కోరుకుంటారు. ఇక్కడ నేను చెప్పేది దాని వైపు ఆలోచన చేయండి అంటున్నా. మీరు ఆ వైపు ఒకటి ఆలోచన చేసుకుని మీరు మధ్యవర్తిత్వం దళారితనం మంది పోషించేది మేమే పోషిస్తామంటారు సంతోషం. మేము దానే కాదంటలేము. ప్రభుత్వం ద్వారా పోయినప్పుడు ప్రభుత్వం నుండి వారికి ఉండే ఏ ఫ్యాక్టరీకి కూడా నిబంధనలు ఉంటాయి. ఆ నిబంధనలు ఎవరూ పాటించరు. అవన్నీ కూడా ఇప్పుడు ఇవాళ ఉన్నాయి, ఓ 1 నెల తర్వాత తీసినారు. ఆ లెక్క మీ దగ్గరికి రాదు, మీరు చెప్పరు. ఇలా రూపంగా చెప్తారు. ప్రభుత్వ ఉద్యోగులు కూడా కొన్ని రాయితున్నప్పుడు వాళ్ళే ఇప్పటికీ ఫైట్ చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. చిన్న దళారితనం చేస్తాంటే మేమేం వద్దనడం లేదు, కానీ దానిలో నిజాయితీ ప్రయత్నం అసాధనీయం.